పిల్లర్ ఈ సమయంలో మన మధ్యలో దేవుని దాసులు ఉన్నారు. మరి వారు ఎంతగానో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ జరిగిస్తా ఉన్నారు. చక్కని వాక్య ఉపదేశం చేయగలిగినటువంటి దేవుని దాసులు మరి వారు మన మధ్యలో ఉండడం, మనకు సమయం ఇవ్వడం చాలా సంతోషం పిల్లారా. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని ప్రభు నామాన్ని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుని దాసులకు సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. దాదాపు గంట సేపు, 45 నిమిషాల నుంచి గంట సేపు మరి మన ప్రియులు దేవుని వాక్యాన్ని అందిస్తారు. బావుటు జాన్ పాల్ అండి. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున జూములో చేరి ఉన్నటువంటి ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బండి ప్రకాశం గారు మరి వారు పెద్దలుగా ఉండి నడిపిస్తున్నటువంటి సంఘాలు పశ్చిమ గోదావరి జిల్లాలో 3 స్థలాలలో మరి పాములవారిగూడెం, స్వర్ణవారిగూడెం, అలాగే మరొక ప్రాంతంలో వారి సంఘాలను స్థాపించి చక్కగా ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూ సంఘాలను మరి కట్టి సంఘాలను కాస్తూ మేస్తూ ఉన్నారు. తెర బాధ్యులైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి ప్రియులు వారి మరి తనయుడు మరి ప్రవీణ్ గారు వారు కూడా యవన కాలంలోనే దేవుని అంగీకరించి మరి వాక్య ఆసక్తి కలిగి నేర్చుకొని పాడే వరం కూడా, ఆయనకి పాటలు కట్టే వరం కూడా ఉంది. వీటన్నిటి నడుమ సంఘాలకు చక్కని సహకారిగా ఉంటూ తండ్రికి మరి సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. ఈ జూమ్ ఏర్పాటు అయిన తర్వాత కంప్లీట్గా వారే నడిపిస్తూ ఉన్నారు ఈ టెక్నాలజీని బట్టి. కనుక ప్రవీణ్ గారికి నేను, అలాగే ప్రకాశం గారు వారి కుటుంబానికి, రూతమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ గారు మరి పోయిన వారమే వారు చెప్పినట్లుగా అడిగారు. నేను అప్పటికీ కొంచెం హైదరాబాద్లో ఉన్నాను. ఈ వారం దేవుని వాక్యాన్ని మరి మీతో పాటు పంచుకోవడానికి మరి నేను ఇష్టపడతాను. వచ్చే వారం మీరు ఏర్పాటు చేసుకోమన్నప్పుడు వారు చక్కగా ఆమోదించారు. కనుక ప్రియులైన వారందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను, 1-2 వచనాలు. అటు తరువాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. అలాగే 15వ వచనం కూడా చదువుదాం, 6వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువార్త. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. 26వ వచనం నుండి చదువుతున్నాను. యేసు, మీరు సూచనను చూచడం వలన కాదు కాని రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆఖరిగా 66 నుండి చదువుదాం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవరి వద్దకు వెళ్ళదము, నీవే నిత్య జీవ మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకునలేదా, మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రభు దీవించులాగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ,
సర్వ జీవములకు అధిపతి నీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ అనాదికాల సంకల్పములో మీ ప్రియ కుమారుని అనగా యేసు క్రీస్తు ప్రభుని మా కొరకు లోకానికి పంపి ఆ ప్రీమియం ద్వారా రక్తంలో మా పాపాలకు పరిపూర్ణ క్షమాపణ అనుగ్రహించడానికి మీరు ఇష్టపడ్డారు. అందుకు ముందుగా నిర్ణయించినటువంటి మమ్మును మా ప్రభువా ఆ ప్రణాళికలో ఆ కాలంలో చేర్చారు. మా నాయన ఆనాడే మీ ఆత్మను మాయందు ఉంచారు. మీ కొరకు మమ్మను వాడుకోవటానికి మీకు ఇష్టమైంది, అందుకే స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినాలలో సమాజంగా సంఘాలలో కూడి మిమ్మను స్తుతించి మహిమపరిచే భాగ్యం మా ప్రభు మేము కోల్పోయాం. అది మా తప్పే, మమ్మను క్షమించండి మా ప్రభు. మరి ఈ కోవిడ్ పాండమిక్ డేస్లో ఈ జూమ్ ఏర్పాటు మీరు కలిగించారు, ఇట్టి మీ కృపకాయ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి యాడ్ అయి మీ దివ్యమైన మాటలు విను ప్రతి బిడ్డను, ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి వాక్యంతో బలపరచండి మా ప్రభు. నానాటికే మేము మీ మాటలు విని ఎదుగునట్లు మా ప్రభు అనే క్రీస్తు యేసును కోలి మేము నడవడానికి ఆయన చిత్తాన్ని జరిగించడానికి మమ్మల్ని ఉపయోగించండి. ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రాణనాథుడు వాక్యమైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి మనకు తెలుసు. ప్రత్యేకంగా వీటిలో ప్రతి పుస్తకం ప్రాముఖ్యమైందే. ప్రతి పుస్తకంలోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి సంగతులు మనం ఎరగాలి. మరి కృత నిబంధనలో 4 సువార్తలు, అందులో యోహాను రాసిన సువార్త ఆయన దైవత్వము గురించి వ్రాసినటువంటి ఈ సువార్త. దేవుడు మరి ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించి చాలా సంగతులు మనకు వివరించాడు. పరలోకములో తండ్రి ఉన్నాడని పరిచయం చేసిన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. పరలోకంలో మరి మనుష్యులు కూడా పరలోకంలో ఉండొచ్చని తెలిపిన వాడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన భూలోకానికి మానవ కాలంలో వచ్చి ఆయన మానవుల పాపముల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన చిత్త ప్రకారం ఆయన రక్తం ద్వారా పాపాలకు పరిహారం చేసి సమాధికి వెళ్ళి 3వ దినం తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడై మహిమలో ప్రవేశించి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సత్యాన్ని యోహాను, ఈ సువార్త రాసిన యోహానే పద్మాసులో ఉండి పరవశుడైనప్పుడు ఆయన పరలోకంలో, ఆ పరలోకం తెరవబడినప్పుడు అక్కడ మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని అని రాశాడు. కనుక మానవులు పరలోకంలో ఉండొచ్చని తెలియజేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేకాదు ఈ లోకములో ఆయన ఉండగా ఆ తండ్రి దగ్గర విని నేర్చుకున్నటువంటి సంఘాలు, సత్యాలు, సంగతులు భూలోకంలోనికి వచ్చి ఆయన సంపూర్ణంగా బోధించాడు. అందుకని ఆయన్ని మంచి బోధకుడు అని అంటారు. ఆయన కంటే మంచి బోధకుడు లేడు. కనుక మనం ఈ లోకంలో ఎవరిని కూడా బోధకులని పిలవని అవసరం లేదు, పిలవద్దని చెప్పాడు. మన బోధకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన జీవమును క్రీస్తుతో కూడా దాచి ఉంచిన వాడు, తన ప్రాణం ఇచ్చి ఆయన మనలను తన పిల్లలుగా చేసుకున్నాడు, ఆ తండ్రికి పిల్లలుగా చేశాడు, ఆ తండ్రి చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చిన వాడు, లోకానికి రక్షణ ఇచ్చినవాడు. ఈ సంగతులన్నీ యోహాను సువార్తలో ఉండగా 6వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి ఒక సంగతి, వెనుదిరిగిన వారు వెళ్ళిపోయిన వారిని గురించి
నేను మీ ముందు కొన్ని విషయాలు ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. ఈ 6వ అధ్యాయం చాలా శ్రేష్టమైనటువంటి అధ్యాయం. 6వ అధ్యాయం ఆరంభంలో దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన దైవనరుడు, ఆయన్ని నరుడు అని అనడానికి వీల్లేదు. అలా దేవుడు అనంట కానీ అనకుండా పరిపూర్ణమైన నరుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు అని మనం ఆయన్ని ప్రస్తావించాలి లేక పిలవాలి. సంపూర్ణమైన మానవత్వం, సంపూర్ణమైన దేవత్వం కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు 6వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినట్లయితే ఆయన కొన్ని సూచక్రియలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ఎందరినో ఆయన ప్రేమ కలిగి బాగు చేశాడు. ఆ దినాల్లో బైబిల్ వ్రాతలో సంపూర్ణంగా లేని కారణాన ఆయన దేవుడు మానవుడు అని తెలియజేయడానికి వీలుగా అనేకమైనటువంటి చక్కని సంగతులు మనం ఆయన వ్రాతల్లో మనం చూడవచ్చు. అలా సూచక్రియలు అద్భుతాలు చేస్తూ ఉండగా మానవులు తండోపతండాలుగా లోకంలో ఆయన్ని వెంబడించినట్లు మనం 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చదువుకుంటున్నాం. మానవుని యొక్క లక్షణం ఇదే, మానవుడు దేవుని కొరకు రాడు, తనకు లాభం ఏదైనా ఉంటే దేవుని దగ్గరికి వస్తాడు. పెళ్ళి అవుద్ది, పిల్లలు పుడతారు, రోగాలు స్వస్థత పడతాయి, లేకపోతే ఇంకా నీకు మేలు కలుగుద్ది, నీ ప్రమోషన్ వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, ఇలాంటి శరీర సంబంధమైనటువంటి లాభాల కొరకు ఎక్కువగా మరి దేవుని యొద్దకు వచ్చేవారు మనుషులు ఉన్నారు. కానీ ప్రభు యొక్క ఆలోచనలో ఏముందంటే ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మాత్రమే ఆయన మాట్లాడడానికి, ఆత్మ సంబంధమైన విషయాలలోనే ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఈ శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ఆయన దృక్పథం లేదు. అందుచేత ఈ లోక సంబంధమైన ఆహారం కంటే పరలోక సంబంధమైన ఆహారం నాకు ఉందని చెప్తున్నాడు దేవుడు. ఈ లోకంలో మానవుడు దేవునికి ఎక్కువ విలువ ఇవ్వాలంటే దేవుణ్ణి సరిగా అవగాహన చేసుకోవాలి, దేవుణ్ణి బాగా అర్థం చేసుకోవాలి. ఆ దేవుణ్ణి మనము మరి దేవుని యొక్క వాక్యములో ఆయన బాగా నేర్చుకోవాలన్నమాట. అంతే తప్ప ఏదో వస్తున్నాం పోతున్నాం అనేటటువంటి విధానంలో మనం సాగకూడదు ప్రియులారా. లోక సంబంధమైనటువంటి ఏదో ఒక లాభం కొరకు వారు ఆ దినాలలో గుంపులు గుంపులుగా వేల కొలది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు కనికరం కలిగిన వాడు, ఆయన దేవుని యొక్క సాన్నిధ్యానికి వచ్చినటువంటి వారిని ఊరకనే పంపే దేవుడు కాడు. అందుచేత వారికి రొట్టెలు పంచి ఇచ్చాడు. రొట్టెలు 5 రొట్టెలు, ఎవల రొట్టెలు 2 చేపలు. మనం ఎరుగుతాం కదా, ఇంకేముంది, ఈ ప్రజలకు ఆహారం ఉంది, స్వస్థతలు ఉన్నాయి, అంతా బాగుంది, ఇక ఈయనే మనకు రాజుగా ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఈ అధ్యాయంలో నా మనసుకు తట్టినవి, నన్ను ఆకర్షించినవి మాత్రమే మీ ముందు ఉంచగలుగుతున్నాను. ఎందుకంటే ఈయన రాజుగా ఉంటే ఇక మనకి ఈ లోకంలో ఏ విధమైనటువంటి లోటు ఉండదు. మానవుని యొక్క ఆలోచన అంతా ఇలాగే ఉంటుంది, సంకుచితమైన ఆలోచన. కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఆశ మానవునికి ఉండి ఇక ఆయనను మనకు రాజుగా చేసుకుందాం అనుకొని ఆయనను వెంబడిస్తున్నట్లుగా మనం 15వ వచనంలో చదువుకున్నాం. అప్పుడు ఆయన ఈ సంగతి ఎరిగిన వాడు కదా, ఆయన భవిష్యత్ జ్ఞాని, ఆయనకి సమస్తము తెలుసు, ఆయనకి మరుగుగా ఏమీ లేదు. అందుచేత వారి మనసుల్లో వారి ఉద్దేశాల్లో ఉన్నటువంటి సత్యాన్ని దేవుడు ముందుగానే గ్రహించి ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కారణాన ఈ అనుభవం ఉన్నటువంటి వారు దేవుణ్ణి వెతకటానికి వారు బయలుదేరారు. ఇది ఒక మంచి మంచి విషయమే, ఇది మంచి విషయమే. ఎందుకంటే ఎలాగైతేనే కక్ష చేతనే మెష చేతనైనా దేవుణ్ణి ప్రతి మానవుడు ఎరగాలి.
భోజనం కోసమే వెతుకుతున్నారో సూచక్రియల కొరకే వెతుకుతున్నారో? ఎలాగైతేనే మొత్తానికి మనం 26వ వచనంలో మనం చదువుకున్నాం వారు ప్రభువును వెతుకుతున్నారంట. నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా, నువ్వు ఎక్కడికి ఎప్పుడు వచ్చావు అని సముద్రపు అద్దరి నుండి ఆయన కనుకొని నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడిగారట 25వ వచనంలో. ఆయన వెతుకుతున్నారు. అప్పుడు దేవుడు వారి మనసులు ఎరిగి మీరు నన్ను వెతకడానికి వచ్చారు కానీ వాస్తవంగా మీరు నా కొరకు రాలే. దేని కొరకు వచ్చారు? 26వ వచనంలో ఉన్న సంగతి మనం చూస్తున్నాం కదా, సూచనలు చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలన నేను నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు 26వ వచనంలో. ఇది మానవుని యొక్క అసలు రూపం. ఈ అధ్యాయంలో మానవుల అసలు రూపం ఇదే. ఈ లోకంలో ప్రతి ఒక్కరు యేసు ప్రభు నమ్మడానికి చాలా సభల్లో నేను చూస్తున్నాను లక్షల్లో తండోపతండాలుగా వచ్చారు ఈ కోవిడ్కు ముందు. అటు వారందరు నేను గమనించినప్పుడు వారిని చూసినప్పుడు నాకు ఒకటి అనిపించేది, డైరెక్ట్గా యేసు క్రీస్తును గురించినటువంటి సువార్తను చెప్పగలిగేటటువంటి బోధకుడు ఇలాంటి స్థలాల్లో ఉంటే ఎంత బాగుండు అనుకున్నాను. కానీ నాకు తర్వాత తెలిసింది నా అనుభవంలో అలా డైరెక్ట్గా సువార్త చెప్పే బోధకుల కోటాలకు మనుషులు రారు. ఇలోక సంబంధమైనటువంటి లాభం కొరకే మనుషులు ఎక్కువగా చూస్తున్నారు. చింత విచారించవలసిన విషయం ఏంటంటే బోధించే చాలా మంది బోధకులు కూడా లోకానికి అవే బోధిస్తున్నారు. అది చాలా విచారించవలసినటువంటి విషయం. దేవుని బైబిల్లో ఉన్నటువంటి సత్యం వేరు, వారు బోధించే సత్యం వేరు. వారు మభ్య పెడుతున్నారు. వారికి బైబిల్ని వాస్తవికంగా బైబిల్లో ఉన్న సంగతులు అర్థం కాకుండా చేస్తున్నారు. మీరు ఆశీర్వదించబడతారు, మీరు స్వస్థత పడతారు, మీకు ధనం వస్తుంది, మీ అప్పులు పోతాయి, మీకు ఇళ్ళు కట్టుకుంటారు, మీ పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి అన్నట్లుగా దేవుని సన్నిధికి వస్తే చాలు మీకు ఇవన్నీ వస్తాయని వారు బోధిస్తున్నారు. వారు బోధల్లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అలాంటి బోధకుడు కాదని ముందే చెప్పుకున్నాం కదా మనం. అందుకని ఆయన అన్నాడు, ఇక రొట్టెలు లేవు మీకు, ఇంకా రొట్టెలు నేను పెట్టదలుచుకోలేరు, నేను పరలోకము నుండి వచ్చిన ఆహారాన్ని 6వ అధ్యాయం యొక్క సారంలో నేను పరలోకములో నుండి దిగి వచ్చాను. ఆ ఆహారాన్ని ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం తినేవాడు చస్తాడు అని చెప్పాడు. దయచేసి చూడండి 6వ అధ్యాయంలో మనం 50వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం చూడండి. మీ పితరుడు 49:50 మీ పితరుడు అరణ్యంలో జీవాహారము ఆ అరణ్యంలో మన్నాను తినను చనిపోయి అన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారం తినేవాడు తింటాడు తాగుతాడు చివరికి చస్తాడు. ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు వేచి చూసేవారు తింటారు చస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును అన్నాడు. ఎల్లప్పుడూ జీవించేటటువంటి ఆహారం భూలోక సంబంధంగా తినేటటువంటి మనం తినేటటువంటి మసూరు కాదు, బాసుమతి కాదు, ఆనాడు ఇస్రాయేలీలు తిన్న మన్నా కాదు. ఇటీవలన ఎవరు కూడా మానవుడు నిత్యజీవమును పొందలేడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ సత్యం చాలా స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు. నన్ను బహుగా ఆకర్షించినటువంటి అధ్యాయం అన్నమాట. ఈ లోక సంబంధమైనది ఏది అది శాశ్వతమైనది కాదు. దానిని తినినవాడు శాశ్వతంగా నిత్యరాజ్యంలో నిత్యత్వంలో ఉండడు, నిత్య జీవం పొందలేడు. ఈ లోక ఆహారం మానవులకు ఈ లోకంలో ఉండగా శరీరంతో బ్రతకటానికే తప్ప అదంత ప్రాముఖ్యమైనది కాదు, నిత్య జీవం ఇచ్చేది కాదు అని ఎన్ని వచనాలు చెప్పాడు ప్రియుల. ఎలా చెబుతూ ఇక మీరు నా యొద్దకు వచ్చారంటే మీరు తినవలసింది ఏంటంటే నా శరీరం తిని నా రక్తం త్రాగాలని చెప్పాడు. దయచేసి చూడండి
యాభై ఐదో వచనం, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును, జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును అన్నాడు. యాభై నాలుగులో అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. తండ్రి మూలముగా జీవించుచున్నట్టు, నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టు నన్ను తినువాడును నా మూలముగా జీవించును అని చెప్పాడు. ఈ లోకంలో మన అసెంబ్లీలో కూడా చాలా మంది మరి ఈ ఆలోచన సరిగా కలిగి ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను కొన్ని స్థలాలలో చూశాను ఈ వాక్యాలు పట్టుకొని ఆదివారం ఆరాధనలో మాట్లాడుతూ ఉంటారు. ఇది రొట్టె అని, ఇది ఆయన రక్తాన్ని సూచనగా ఉన్న ద్రాక్ష రసం అని, ఆ ప్రత్యేకమైన సమయంలో ఈ మాటలు ఎత్తి చెప్తూ ఉంటారు. అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతున్న విషయం వేరు, కానీ ఇక్కడ ఈ మాటలు పట్టుకొని నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు అనే మాటలు పట్టుకొని వారు ఈ సంగతులు ఆరాధనలో ప్రస్తావించడం విచారం. వాక్యం ఎరిగిన వారు దయచేసి, మీలో చాలా మంది ఉన్నారు, నాకేం తెలీదు, నేనేదో కొద్ది కొద్దిగా దేవుని మాటలు చెప్పుకునేవాడినే తప్ప నేనేమి ఈ విషయంలో సరిపోయిన వాడిని కాదు, ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలంపులు విని వారికి మీ మతిలో కూడా నేను ఎరిగిన సత్యాన్ని పెట్టాలనేదే నా భారం తప్ప నేను గొప్ప ప్రసంగికుడు ఏమి కా తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు. మరి అలాగైతే ఇక్కడ ఆలోచన ఏంటి అని అంటే, నేను ఒక చిన్న క్లూ, అంటే నేను ఎరిగిన క్లూ ఇస్తాను. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10:16 ఈ సందర్భంగా నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. 10:16, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలందు త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకున్నట్టే కదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకున్నట్టే కదా అని చెప్పాడు. ఇలా ఈ భాగంలో మీరు చదువుకుంటూ వెళ్ళండి, నిత్య జీవన గురించి ఏమైనా అక్కడ ఎత్తాడా? ఆ భాగాల్లో నిత్య జీవన గురించి మాట్లాడాడా? మాట్లాడలేదు. ఈ కేవలము గుర్తులు, నా శరీరమునకు నా రక్తమునకు గుర్తులే కాని వీటిని తిని త్రాగవాడు నిత్య జీవం పొందడు అని చెప్పాడు. అలాగైతే మరి ఆ ప్రతి ఆదివారం మనం ఎందుకు తిని త్రాగాలండి అని అంటే, మీరు ఎలాగ చేయాలి అని ఆజ్ఞాపించాడు. 11:10 అక్కడ ప్రక్కనే ఉంది చూడండి. 23, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని వీరించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. 17 చదువుతున్నాను, మీకు ఈ ఆజ్ఞని ఇచ్చు అని చెప్పాను. ఇది ఆజ్ఞ. ఆదివారం నాడు ఆయన సన్నిధిలో చేరి ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రొట్టె తిన్నప్పుడు ఆయన శరీరము దారిగా ఈ లోకానికి ప్రత్యక్షం కావడం, ఆయన ఆ శరీరాన్ని మన కొరకు శిలువకు అప్పగించడం, ఆ శరీరం మీద దెబ్బలు తినడం, ఆ శరీరం మీద గాయాలు పొందడం, ఆ గాయాల ద్వారా ఆయన యొక్క యవనకాలపు రక్తాన్ని కార్చడం, ఆ రక్తం ద్వారా పాపాలకు పరిహారం ఇవ్వడం, ఆ రక్తంలో ఆ మనకు దేవునికి ఉన్నటువంటి ఆ మధ్య అడ్డంగా ఉన్న ఆ పాపాలన్నీ పోయి ఆయనకి మనకు చక్కని సంబంధం ఏర్పడింది, ఆ శత్రుత్వం పోయింది, ఆ విరోధం పోయింది. అలాగున ఆయన రక్తమును బట్టి ఆయన శరీరమును బట్టి కలిగినటువంటి ఆ కార్యాన్ని ఆయన మర్చిపోకుండా మనం ప్రతి ఆదివారం ఆయన ఆ కార్యం చేయటం వల్ల మనకు వచ్చిన రక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును ధరించి శిలువలో శ్రవణండి రక్తము కార్చి మరి సమాధికి వెళ్ళి తిరిగి లేవకపోతే మనకి భాగ్యం లేదు. మనది అధోగతి, మన గతి అధోగతి అయ్యేది, అగ్నికే పాత్రులం. అలాంటి పరిస్థితిని మార్చివేసి ఆ కనీసం మనం
ఆ సమీపస్థలం కాదు, మనము దూరస్థలం, మనము దోషకులం, మనము దుర్మార్గులం, శత్రువులం, హానికరులం. ఇలా రోమాపత్రికలో మనం ఎన్నో సంగతులు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితిని దేవుడు మార్చివేశాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభువా నీవు అలాగూ రాకపోతే నాకు ఈ భాగ్యం లేదని ఆయన్ను సారి సారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఇచ్చినటువంటి ఈ దైవికమైనటువంటి ఆచారం. ఈ ఆచారం సందర్భంగా దేవుడు ఈ యొక్క భాగాల్లో ఎక్కడా కూడా ఆయన నిత్య జీవముల గురించి మాట్లాడినట్లుగా లేదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ సత్యాన్ని గుర్తించండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరము నా రక్తం అని చెప్పిన ప్రతి స్థలంలో కూడా ఆయన నిత్య జీవము పొందుతారు అని చెప్పాడు. ఇది నిత్య జీవము అని అన్నాడు. కనుక ఇది శరీరం అన్నా రక్తం అన్నా ఆ వాక్యమే అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే నేనే అన్నాడు, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అన్నాడు. అందుకనే దేవుడు ఆ నా శరీరము తిని నా రక్తం త్రాగేవాడు అనే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఆరాధనకు సంబంధించినటువంటి విషయాలు కాదు. ఈ విషయాల్లో నేను ఎక్కువ సమయం నిలబడి ఉంటే నన్ను క్షమించాలి. ఈ సత్యం చాలా సంఘాలలో లేదని, చాలా సంఘాలు దీన్ని మరుగుగా ఉంచి అర్థం కాకుండా గలిబిలి చేస్తున్నారని కొంచెం క్లారిటీ కొరకు ఈ సత్యాన్ని మేము ముందు ఉంచాను. మనకు ముందుకు వెళ్ళిపోదాం. కనుక ఇక రొట్టెలేం లేవు, ఆహారం ఏమి నేను పెట్టేది లేదు, ఇక మీరు నన్ను నా శరీరం నా రక్తం తిని త్రాగితే మీకు నిత్య జీవం అని చెప్పాడు. అప్పుడు వారు అన్నారు, అబ్బో ఇది చాలా కఠినమైన మాటే అంటున్నారు. 6వ అధ్యాయం ఆయన శరీరాన్ని మనం ఎలా తింటాం, ఇది చాలా కఠినమే అని అనుకొని 65వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిని అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత 66వ వచనంలో ఆ సంగతి ఎప్పుడైతే దేవుడు మార్చేశాడో ఇక ఆహారం లేదు, సూచన క్రియలు అక్కడక్కడ అవసరాన్ని బట్టి చేశాడు తర్వాత కానీ ఆ మాటలు చెప్పినండి ఇది చాలా కఠినమైన సంగతి అని చెప్పి అందులో చాలా మంది వెనుక తీసిరి అని 66వ వచనంలో ఉంది. ఆ ముక్క మీ మనసులో పెట్టుకుంటే చాలా మంచిది. లోక సంబంధమైనటువంటి లాభం లేకపోతే వచ్చినటువంటి ప్రజలు వేలకు వేలు గుంపులు గుంపులుగా వచ్చారు, కానీ చివరికి వారందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అందుకని 67 అంటున్నాడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు. ఆ మొదట వెళ్ళిపోయారు, ఒక 70 మంది మిగిలారేమో శిష్యుల్లో, 70 మంది శిష్యులు. ఆ 70 మందితో కూడా చెబుతున్నాడు మీరు కూడా వెళ్ళిపోతారా అని. మరలా 12 మంది 70 మంది తర్వాత ఆ 12 మందితో కూడా చెప్తున్నాడు అక్కడ 68లో మీరు కూడా వెళ్ళుదురా అని. అప్పుడు పేతురు అంటున్నాడు, చక్కని మాట అన్నాడు. ఏమన్నాడండి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆ మాటలు మనసులో పెట్టుకోండి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అన్నాడు. మరొక మాట మరొక చోట కూడా పేతురు మాటలు అంటున్నాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మనకు బాగా తెలిసినటువంటి స్థలాలే వాక్యాలే, మన కొరకు మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. కానీ ఈ వాక్య భాగము సమయంలో కొద్దిగా మనం చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం దయచేసి చూడండి, 16వ వచనం. మత్తయి సువార్త 16:18 చదువుతున్నాను నేను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని దేవుడు సంఘమును గుర్చి ఒక ప్రత్యక్షత అక్కడ తెలియజేశాడు. దానికి ముందు ఆయన లోకం ఏమనుకుంటుంది నన్ను గుర్చి 13, 14, 15, 16 వచనాల్లో ఆ సంగతులు ఉన్నాయి. సరే మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అని అడిగినప్పుడు అక్కడ సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. సంపూర్ణంగా చెప్పాడు ఆయనే క్రీస్తు.
యేసు అని ఒప్పుకుంటున్నారు కానీ క్రీస్తు అని ఒప్పుకోవటం లేదు యూదులు. నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పారు. మేము ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆయనే మీరు, మీరు క్రీస్తువు అన్నాడు. గ్రీకులో క్రీస్తు, ఎబ్రీలో మెస్సియా. ఆ మెస్సియా మీరే అని సంపూర్తిగా యేసు ప్రభువును గుర్చి పేతురు ఈ రెండు స్థలాల్లో ప్రస్తావించాడు. దేవుని పరిశుద్ధుడవు అన్నాడు, నిత్య జీవ మాటలు గలవాడవు అన్నాడు, నీవు క్రీస్తువు అని చెప్పాడు. తేటగా ఆ ప్రభువుని యొక్క అడ్రస్ మొత్తం పేతురు గ్రహించాడు. ఇది నీకు ఆ తండ్రి తెలియజేశాడు అని చెప్పాడు. ఇదే ఈ ఈ దినాన అర్థం కావాలి మనకు. మనకు అవ్వాల్సినటువంటి విషయం ఇదే. ఆయన దేవుని కుమారుడు, ఆయన రాబోయేటటువంటి మెస్సియా, ఆయన క్రీస్తు అంటే ఆయన రారాజుగా రాబోతున్నాడు, ఆయన రాజ్యం చేయబోతున్నాడు, ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఈ సంగతులు స్పష్టంగా అర్థం కావాల్సినటువంటి అవసరం విని వారందరికీ ఉంది. ఇది అర్థం కాకుండా, ఈ ప్రైమరీ లెసన్స్ అర్థం కాకుండా ఇక బైబిల్లో ఇంకా ఏం అర్థం కావు. ఇవి అర్థమైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఇది అర్థమైతే ఆ ఆత్మదేవుడు అనేకమైనటువంటి సంగతులు యేసు ప్రభువు గురించి మనకు బోధిస్తాడు. మొత్తం బైబిల్ అంతట్లో 66 పుస్తకాల్లోనూ యేసు ప్రభువును గురించి ఉన్నటువంటి మర్మమైనటువంటి సంగతులన్నింటినీ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. అందువల్ల ముందు రక్షించబడాలంటే ఈ సత్యమే మనకు అర్థం కావాలి. మీరు కూడా వెళ్తారా అంటున్నాడు. మేమెక్కడికి వెళతాం? నీవే సజీవుడు అయినా దేవుడు అన్నాడు. మనము నిర్జీవులం అంటే ఆ ప్రాణం లేని వారం అని కాదు నా ఉద్దేశం. కొంతకాలం ఉండి చనిపోతాం. యేసు ప్రభువును నమ్ముకుంటే శాశ్వత కాలం దేవునితో ఉంటాం. ఈ సంగతులు మనసులో పెట్టుకోవాలన్నమాట. కనుక ఆ నిత్య జీవము మాటలు కలిగిన వాడు ఆయనే, ఆయన మాటల్లోనే నిత్య జీవం ఉంది. అందుకని ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా ఎరగాలి. వారు మేము ఇక నిన్ను వెంబడిస్తాం, నీ దగ్గరే జీవం కలిగిన మాటలు దొరుకుతాయి, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని ఆ వారు చక్కగా చెప్పాడు పేతురు. పేతురును గురించి ఆ మూడు మాటలు నేను నేర్చుకున్న మాటలు. యోహాన్ సువార్తలో పేతురు కొంచెం పతితుడుగా అంటే కొన్ని విషయాల్లో ఆవేశం ఎక్కువగా చూపిస్తూ సరిగా పరిణితి చెందనవాడిగా ఉన్నాడు. సువార్తల్లో పరిణితి చెందనవాడిగా ఉన్నాడు. అందుకని ఒకసారి మల్కు యొక్క చెవి తెగనరికాడు. అందుకే రూపాంతర కొండ మీద ప్రభువా నీకు ఒకటి ఏలియా ఒకటి మోషే ఒకటి పర్ణశాలను కడతానన్నాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఇంకా ఆలోచనల్లో ఆయన ఇంకా సరిగా పరిణితి చెందని వాడుగా కనబడుతున్నాడు. కానీ అపోస్తల కార్యాల్లో చూస్తే ఆయన ప్రాముఖ్యమైన వాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మను పొందిన తర్వాత చక్కని సువార్త యూదులకు చెప్పే సువార్త యూదులకు చెప్పాడు, అన్యులకు చెప్పే సువార్త అన్యులకు చెప్పాడు. నాకు ఆ క్లారిటీ ఈ మధ్య కాలంలోనే వచ్చింది. యేసు ప్రభును నమ్ముకొని చాలా కాలం ఉంటాం, కానీ చాలా కాలం మనం యేసు ప్రభులో తన పిల్లలుగా సాగుతాం, కానీ కొంత క్లారిటీ కావాలన్నమాట మనకు. యూదులకు చెప్పిన సువార్త అన్యులకు చెప్పిన సువార్తను బట్టి కన్ఫ్యూజన్ అన్నమాట. లోకంలో చాలా మందికి ఇదే జరుగుతుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుని కొరకు చాలా మంది కనిపెడతా ఉంటారు, ఆ బాప్తిస్మే రక్షణ అనే భావనలో ఉంటారు. కానీ అలాగున అవకాశం ఏమాత్రం లేదు. పేతురుకు అన్ని సంగతులు బాగా తెలుసు. ఆయన చక్కగా ఆయన ప్రకటన చేశాడు అపోస్తల కార్యాలు. ఇక పత్రికల్లోకి వచ్చేటప్పుడు కల్లా పేతురు రాసిన పత్రికలు మనం చదివినప్పుడు ఆయన ఎంత జాగ్రత్తగా రాశాడో మనమందరం పవిత్రులమై ఉండాలి అని, మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి అని చక్కని సంగతులు పేతురు రాశాడు. ఇలాగ శిష్యులు చాలా దేవుని యొక్క బోధన నేర్చుకొని వారి హృదయాలను పట్టించుకొని వారి జీవితాల్లో అన్వయించుకొని చక్కగా వారు పవిత్రమైనటువంటి జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ అందులో ఒక ఆయన ఉన్నాడు,
71వ వచనంలో చూడండి, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా. ఈయన మన ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించిన వాడు మనకు తెలుసు. మధ్యకాలంలో చాలా మంది నన్ను అడిగారు, 12 శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, మరి ఒకసారి రక్షించబడితే ఇంకా రక్షణ పోదు అని మీరు చెప్పారు. ఇస్కరియోతు యూదా 12 ఉన్నాడు కదా. దేవుడు ఆయన సాతానని మీలో ఒక నన్ను అప్పగించునని పదే పదే తెలియజేస్తున్నాడు కదా. ఆయన శిష్యుల ఇస్కరియోతు యూదాను ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అడిగారు. ప్రభునందు ప్రియులారా, నేను క్లారిటీ మరి ఎక్కువసేపు ఇవ్వలేను కానీ హెబ్రీ పత్రిక 10:7 ఒకసారి చూడండి. నంబర్ 1 మనం అక్కడ ఒక సంగతిని మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 10:7 హెబ్రీ పత్రిక 17 అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి అంటున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్, మీరు అలా సహాయం చేస్తే నాకు ఇంకా మంచిది. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు యేసుక్రీస్తు వచ్చాడు. దేవుని యొక్క చిత్తంలో ఏముంది అని అంటే, పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లో మనం చదివేటప్పుడు అతడు నా యుతుడు నన్ను తనడానికి తన మనిమిను ఎత్తెను అని చెప్పాడు. ఆయనతో ఉన్నవాడే ఆయనను అప్పగిస్తాడనే సత్యాన్ని మనం ప్రవక్తల యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. అది ఆయన చిత్తం. ఇదిలా ఎందుకు జరిగింది అనడానికి మనకేం అధికారం ఉండదు, అది ఆయన చిత్తం అన్నమాట. కనుక ఒకటి దేవుని చిత్తము నెరవేర్చడానికి అన్నాడు. మత్తయి సువార్త 27:4 చూడండి. మత్తయి సువార్త 27:4 చదువుతారా? నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిర్దోషి అని శత్రువు కూడా ఒప్పుకోవాల. ఆయన అప్పగించడానికి చేరాడు. అందులో ప్రభువుని ఏమి అంగీకరించలేదు, ఆయన ఏమి రక్షించబడలేదు. కేవలం ధనాశ చేత ఈయన ఒకవేళ అందరూ అనుసరిస్తున్నారు, ఈయన అందరిని ఫాలో అవుతున్నారు కాబట్టి ఈయన ఒకవేళ రాజు అయితే మనకు మంచి పోస్టు పోర్ట్ఫోలియో వస్తుందని ధనాశ చేత వచ్చాడు. శత్రువు అనమాట, కేవలం లోక సంబంధమైనటువంటి ధనాన్ని ఆశించి వచ్చాడు. అలాంటి శత్రువు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరపరాధి నిర్దోషి అని తెలియటానికి ఆయన అందులో ఉంచాడు. మూడో సంగతి మనం దయచేసి చూస్తే మత్తయి సువార్తలో ప్రభువును నమ్మిన వారిలో కూడా వ్యాసదారులు ఉంటారు. 23 అంతా అదే కదా, వ్యాసదారులారా. పైకేమో యేసు ప్రభువును నమ్మినట్టు ఉంటున్నాడు యూదా, లోపలేమో వాడి ఆలోచనలో వాడున్నాడు. నేడు చాలా మంది క్రైస్తవుల యొక్క లక్షణంలో ఇదొకటి, వ్యాసదారులుగా ఉంటున్నారు. పైకి భక్తి కలిగిన వారు వలే ఉంటున్నారు, దాని శక్తిని ఆశ్రయించకుండా ఉంటున్నారు. కనుక వ్యాసదారులు కూడా ప్రభువుని నమ్మిన వారిలో ఉంటారు. వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనే సత్యం మనకు తెలియజేయటానికి దేవుడు ఇస్కరియోతు యూదాను ఉంచాడు. ఇక 4వదిగా మందిరాలకు సంఘాలకు కూడా చక్కగా సన్నిహితంగా ఉండి పడిపోయినటువంటి బోధకులు, వారికి ఇది అర్థం కావాలని. యేసు ప్రభుతోనే ఉన్నాడు 3.5 సంవత్సరాలు. యేసు ప్రభుతో తిరిగాడు, డబ్బులు సంచి ఆయన దగ్గరే ఉంది, సూచనలు చూశాడు, అద్భుతాలు చూశాడు, ఎన్నో సంగతులు ఆయన ఎరగని సంగతులు ప్రభుతో ఉండి అన్నీ చూశాడు. కానీ చివరికి ఏమైపోయాడు చూడండి, సహవాసంలో ఉండి సంఘంలో ఉండి కూడా ఆయన పడిపోయాడు. ఇది బోధకులకు మంచి ఉదాహరణ అనమాట. నేడు కూడా చాలా మంది బోధకులు లోకంలో దేవుని యొక్క సువార్త కొరకు వచ్చి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ యొక్క బ్రతకడం అనేది కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా వెనకంజ వేసినటువంటి వారు, ఆ లోకంలో మరలా పనులకు పోయిన వారు నేను ఎరుగుతుంది.
నెహెమ్యా గ్రంథంలో కూడా యాజకులు కూడా ఏం చేశారు, ఆ వారు పొలాలకు వెళ్ళిపోయారు, గుడారంలో పనిచేయాలి, దేవుని మందిరంలో పనిచేయవలసిన లేవీలు పొలాలకు వెళ్ళిపోయినట్లుగా. అలాగున లోక సంబంధమైనటువంటి పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు వస్తే వెనుకంజ వేసే వారికి గుణపాఠంగా ఉండటం కొరకాయి. ఇలాగూ కొన్ని సత్యాలను బట్టి మరి ఇస్కరియోత యోధాను దేవుడు తన యొక్క శిష్యుల్లో ఉంచుకున్నాడు. ఇదంతా కూడా ఆయన ప్లాన్ అన్నమాట, ప్రభు యొక్క తండ్రి ప్లాను కుమారుడు నెరవేరుస్తూ వాటన్నిటినీ సరి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఏలాగున మనం ఈ గుర్తిస్తున్నప్పుడు వెనుకంజ వేయడం అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. 21వ అధ్యాయం చూడండి, యోహాన్ సువార్త 21వ అధ్యాయం. పేతురు, మనం మూడు మాటలు పేతురు గురించి నేర్చుకున్నాం, కానీ ఆయన మూడు సార్లు తన యొక్క తప్పిదం మనకు కనబడతా ఉంది. పేతురు సిలువ వేసినప్పుడు కోడి మూడు సార్లు కుయ్యకు ముందే అబద్ధం ఆడతామని చెప్పాడు, అక్కడ తప్పిపోయాడు, సిలువ దగ్గర తప్పిపోయాడు. ఆ తర్వాత యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో సీమోను పేతురు దిదుమనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరు వాడుగ నతనయేలును జబదయ్య కుమారుడును ఆయన శిష్యులలో మరి ఇద్దరును మొత్తం 7 వీరు మరలా చేపలకు వెళ్తామని అంటున్నారు. నిన్ను మనుషులను పట్టుజాలరుగా చేస్తానని దేవుడు తెచ్చాడు, వారికి చక్కగా బోధించాడు, ఆ వారితో ఉంచి అన్ని సంగతులు పరలోక సంబంధమైనటువంటి సంగతులు నేర్పిన యేసు ప్రభు సిలువ సమయంలో నీవు కూడా ఆయనతో కూడా ఉన్నావు కదా అని ఒక చిన్నదంటే కూడా పేతురు తప్పిపోవడానికి అబద్ధం ఆడటానికి అక్కడ సిలువ దగ్గర. ఇక్కడ పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఇక చనిపోయాడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు, 40 దినాలు 40 దినాలు కనబడతాడు, కానీ వారితో ఇప్పుడు లేడు. అలాంటి సమయంలో పేతురు మరలా నేను చేపలు పట్టబోదును అన్నాడు, అంటే లోక సంబంధమైన పనికి నేను వెళ్ళిపోతానని ఎక్కడ చెప్తే పెద్దోడు అలాగన్నాడు. వెనకాల మళ్ళా 6 ఆయనతో పాటు జత అయ్యారు, మొత్తం 7 మరలా వెనుదిరిగినట్లుగా ఈ భాగంలో చూస్తున్నాం. ఇక ఆఖరుగా గలతి పత్రికలో మనం చదవక్కర్లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత కూడా ఆయన అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు పేతురు. ఆ సమయంలో పౌలు వస్తే యూదులకు భయపడి ఆయన లేచిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం గలతి పత్రికలో. ఇలా 3 తప్పిపోయాడు. ఇలాగున ప్రభువులోనికి వచ్చి ప్రభు వాక్యంలో స్థిరపడి బాప్తిసం ద్వారా సంఘంలోనికి వచ్చి సంఘారాధన చేసుకుంటూ చాలా మంది వెనకబడిపోతున్నారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు ఆరంభంలో ఉన్నటువంటి ఆ ఉత్సుకత చివరిలో మనుషులకు విశ్వాసం ఉండటం లేదు. ఈ సంగతిని నేను ప్రత్యేకంగా ఈ ఒక్క ఆలోచనే మీ హృదయాల్లో మీ మనసుల్లో పెట్టాలని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభుని నమ్మిన నీవు పరలోకం నీకు ఖాయం చేశాడు ప్రభు, కనుక ఈ లోకంలో జీవించినంత కాలం ఆ ప్రభు కొరకే మనం జీవించాలి కదా. కానీ లోక సంబంధమైన కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టి వెనకంజ వేయటం అనేది ఇక్కడ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వెనకంజ వేయడం అనేది ఇది సరిగాని విశ్వాసం అని, ఇలాంటి విశ్వాసం మనకు ఉండకూడదు, మనం వెనుకంజ వేయకూడదు అనేది మీ మనసులో స్థాపించాలని నా ఉద్దేశం. ఇందుకొరకు మనం కొన్ని సంగతులు దయచేసి బైబిల్లో చూద్దాం. వెనుతిరగకూడదు, మనం వెనక్కి తిరగకూడదు, వేటిలో తిరగకుండా ఉండాలి. ప్రభువుతో మనం కలిసి ఉంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, సేవ అంటున్నాం, సేవకులకు, పెద్దలకు, పరిశుద్ధులకు, అందరికీ పాఠంగా కొన్ని సంగతులు బైబిల్ ఆధారంగా మనం చూస్తాం. ఎబ్రీపత్రిక 10వ అధ్యాయం 38వ వచనం, ఎబ్రీపత్రిక 10వ అధ్యాయం 38 చూడండి. ఎబ్రీపత్రిక 10:38, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. ఒక నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? విశ్వాసమూలంగా జీవిస్తాడు. బైబిల్ అంతా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. గుడ్డిగా నమ్మడం, యేసు ప్రభువును నమ్మిన వాడు, ఒకడు నీతిమంతుడిగా ఉండాలంటే నేను దేవుని నమ్ముకున్నాను,
ఇక నా దేవుడే నాకు ముఖ్యం, నేను ఆయన వద్దకే వెళ్ళిపోతాను, ఈ లోకం నాకు అశాశ్వతం. కనుక యథార్థంగా భక్తిగా పరిశుద్ధతను కాపాడుకుంటూ నీతిగా ఉండాలనేవాడు, వాడు విశ్వాసంతో ఉంటాడట. కానీ అక్కడే రాశాడు, ఏమని రాశాడు చూడండి, వాడు ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఉన్నాము, నశించుటకు వెనుక తీవారము కాము గాని, నశించుటకు వెనుక తీవారము కాము గాని, ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారం అన్నాడు. విశ్వాసంలో వెనుక తీయకూడదు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఆరంభంలో ఉన్నటువంటి ఆ నమ్మకం ప్రభు మీద, ఆరంభంలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి శ్రద్ధలు, ఆరంభంలో ఉన్నటువంటి ఆ వినయ విధేయతలు కడదాకా సాగించాలన్నాడు. దానియేలు గ్రంథంలో కూడా అదే చెప్పాడు కదా, ఆఖరి అధ్యాయం ఆఖరి వచనములు, మీరంత వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుంది ఆ కాలాంతమందు నీ వంతులో నిలబడతావు అని చెప్పాడు. కనుక విశ్వాసములో వెనుక తీయకూడదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, రక్షించబడిన తరువాత ప్రభువా నీవే నా దేవుడు అని వచ్చాం మనం. నేను పాపిని, నా పాపాలు క్షమించి నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని చెప్పాం. అలా దేవునికి మనము దేవుని పిల్లలం అయిపోయాము. ఇప్పుడు దేవునికి మనం అంకిత భావంతో సాగాలి కడదాక. అదే విశ్వాసం, ఆరంభంలో ఉన్న విశ్వాసమే కడ వరకు ఉండాలనేది నేర్చుకుందాం ప్రియుల. విశ్వాసము తప్పిపోతే, ఒకరోజు కూటం మానేసిన తోమ అల్ప విశ్వాసి అయిపోయాడు. నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అని అంటున్నాడు. ఎన్ని రోజులు కూటం మానేశాడు? ఒక్కరోజు కూటమే. తోమ తమ తోటి సహోదరులతో లేక శిష్యుల్లో కొందరు 10 మంది అన్నారు, మేము ప్రభువును చూసామన్నారు. నేను నమ్మనే నమ్మని అన్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉండి అద్భుతాలు సూచక్రియలు చేసి తిని త్రాగి ప్రభు అన్నీ నేర్పితే, ఆయన రొట్టె విరిచి ఇస్తే పుచ్చుకొని, నేను నిన్నే జ్ఞాపకం చేసుకుంటాను ఆయన, ఆయన ద్రాక్ష రసం ఇస్తే త్రాగి నీ రక్తం నేను జ్ఞాపకం చేసుకుంటాను, నిన్ను విడిచిపెట్టనని ఒక తీర్మానం చేసినటువంటి ఆ వ్యక్తి ఒక్కరోజు కూటం మానేస్తే ఏం జరిగింది? అవిశ్వాసం వచ్చింది. సోదరుడా సోదరి, జూమ్లో మీరు చెప్పలేరు నాకు, నువ్వెన్నిసార్లు దేవుని సన్నిధి మానేశావు? పాములవారు గుడివారు, స్వర్ణవారు గుడివారు, ములగలంపల్లి తమ్ముడు 3వది ములగలంపల్లి, ఇక్కడ ఉన్నవారు ఎన్ని కోటాలకు మానేశారు? ఇంకా జూమ్లో అక్కడక్కడ చాలా మంది జాయిన్ అయ్యారు. నీవైనా సరే, ఎవరైనా సరే, నువ్వు నమ్ముకున్న తర్వాత ఎన్నిసార్లు కూటానికి మానేశావు? అడిగితే ప్రమాదమే, ఎందుకంటే చాలాసార్లు మానిన అనుభవాలు నీకున్నాయి. ఇది సరే, ఇది సరైన విశ్వాసమా? మీరు కూడా అలాగ చేస్తారా? దేవుడు అదే చెప్తున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? చూసారా, ఆయనకు విషయం అంత అర్థమైంది. చాలా మంది వెళ్ళిపోయారు, వేల కొద్ది వచ్చినటువంటి ప్రజలు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతున్నాడు. నాడు శిష్యులను అడగటమే కాదు, నేడు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఏమని? మీరు కూడా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? కడదాకా దేవునిలో సాగుతారా? ఈ రాత్రి ఏంటి నీ ఉద్దేశం ఏంటి చెప్పు. నీ భక్తి, నీ భక్తి ఉన్న సారం ఏంటి చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? విశ్వాసం ద్వారా మనము ప్రభు పిల్లలమయ్యాం, విశ్వాసం ద్వారా ఇప్పటి వరకు ప్రభువులో సాగుతున్నాం, కడదాకా ప్రభు వచ్చే వరకు కూడా మనం సాగవలసిన అవసరం ఉంది. కనుక మనం విశ్వాసంలో ఏం చేయకూడదు అన్నాడు, వెనుదిరగకూడదు అని చెప్తున్నాడు. 2వ మాట మనం చూద్దాము. రాజులు రెండవ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చదువు తమ్ముడు. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని చుండెను. అక్కడ ఒక అంశం ఏంటంటే, ఆయనను హత్తుకొని ఏం చేశాడట?
ఆయనను వెంబడించటంలో వెనుక తీయలేదు అన్నాడు. దేవుణ్ణి వెంబడించటంలో వెనుక తీయలేదు. ఇస్కరియోత యూదా వెనుకు తీశాడు. అక్కడ చాలా మంది సమూహం వెనక్కి వెళ్ళిపోయారు. ప్రభువును వెంబడిస్తూ తింటూ త్రాగుతూ ఉన్నారు. అది ఆపేసినప్పుడు ఆయన వదిలిపెట్టేశారు. సుఖములో వెంబడించారు, కష్టములో విడిచిపెట్టారు. శిష్యులందరూ విడిచిపెట్టారు. యోహాను సువార్త మనం 19వ అధ్యాయం చదివితే యేసు ప్రభు సిలువ దగ్గర ఎవరున్నారు? ఆ సాక్షి అయినటువంటి ఈ యోహాను ఒక్కడే ఉన్నాడు. కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, ఆ మరియని, ఆ ప్రారంభం నుండి ఉన్నటువంటి ఆ మగ్ధలేని మరియ, వీరందరూ ఉన్నారు. కానీ వారందరితో యేసు ప్రభువును శరీరకంగా పేరుకు కన్న మరియ, ఆమెతో పాటు యోహాను మాత్రమే ఉన్నాడు. ప్రియుల ఎంత విచారించవలసిన ఏమన్నాడు పేతురు? నా ప్రాణం పెట్టాలంటే పెట్టేస్తాను ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఇలా ఆవేశపూరితమైన తీర్మానాలు చేయకూడదు. మనం ఉప్పొంగేటటువంటి తీర్మానాలు చేయకూడదు. స్పష్టంగా స్వచ్ఛంగా దేవుని గురించి తెలుసుకొని దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క రుచి ఎరిగి, ఆయన ప్రేమ యొక్క ఆ లేక ఆయన కృప యొక్క రుచి ఎరిగి, ఆయన దయాళుడని రుచి చూసి ఆయనను మనం పట్టుకున్నాం, ఆయన్ను మనం ఎరిగాం. ఆయన మన రక్షకుడు. ఆయనని వెంబడించటంలో వెనుక తీరేది అన్నాడు. వీరైతే ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భంలో సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 20-26 చదువుతాడు తమ్ముడు. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, ఇత్తయి. నిన్ననే వచ్చిన నీకు ఆ ఇత్తయి అన్నాడు దావీదు. నేను కొద్దిగా మాట్లాడిన తర్వాత సహాయం చేద్దరు. కానీ దావీదు ఆయన అభిషేకించబడ్డాడు రాజుగా, కానీ వెంటనే ఆయనకు సింహాసనం రాలేదు. ఎందుకంటే ఆయన ముందు సౌలు ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలును కోరుకున్న రాజు, దావీదు ప్రభువు కోరుకున్నటువంటి రాజు. అయితే సౌలు దేవునికి అనుకూలుడు కాదు, కనుక వెంటనే దావీదును సమూయేలు అభిషేకించాడు, కానీ రాజ్యం వెంటనే రాలేదు. సరికదా అంటే ఆ గొల్యాతు విషయంలో దావీదు చేసిన కార్యానికి ప్రజలందరూ దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని జేజాలు కొట్టారు. అది సౌలుకి కష్టం అనిపించింది. అది ఆ యొక్క పరిస్థితి సౌలుకి ఇంపుగాలేదు. అందుకని దావీదు మీద విషపు చూపు చూపాడు. ఎప్పుడు కనపడితే అప్పుడు ఈట విసిరి గోడకు వేలాడతేద్దాం అనుకున్నాడు. అలాంటి కక్షతో దావీదును తరుముతున్నాడు. దావీదు మరి యోనాతానుతో బాగా హత్తుకొని ఉన్నవాడు. యోనాతాను నిజమే, నా తండ్రి నిన్ను సంపచూస్తున్నాడని సిగ్నల్ పంపాడు. వెంటనే దావీదు పారిపోతున్నాడు. ఆయన పారిపోతున్నప్పుడు ఆయనతో పాటు కొందరు అనుసరించారు. అంచెలంచెలుగా 400 మంది, 600 మంది ఇలాగో అంచెలంచెలుగా ఆయనతో పాటు వెంబడించిన యోధులు ఉన్నారు. అందులో ఇత్తయిని జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజుల్లో ఇత్తయి, నేను నిన్ను వెంబడిస్తాను, నా సావో రేవో నువ్వే అన్నట్లుగా నన్ను వెనక్కి వెళ్ళిపోమని అనొద్దు అన్నాడు. దావీదు ఏమన్నాడు? నేను ఈ అడవిలో ఎక్కడ తిరుగుతానో ఏంటో, ఈ వెతుకులాట నాతో పాటు నీకెందుకు, నువ్వు వెళ్ళిపో అంటే ఏమంటున్నాడు ఇప్పుడు చదవను తమ్ముడు? నేనే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదువో ఎక్కడికి పోవుదుమో తెలియక ఉన్న మాతో కూడా నాకు తెలియదు. కొండల గుట్టల లోయల అరణ్యమా చీకట మృగాల ఈ శత్రు భయము సౌలు యొక్క సైన్యం నన్ను తరుముతో ఉంది. వీరందరి విషయంలో నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు, నాకే గమ్యం లేదు అన్నట్టు. నువ్వు తిరిగి తిరుగుతుండగా నువ్వు తిరిగి నీ సహోదరులను తోడుకుని పొమ్ము. నీవు కూడా నాతో పాటు ఈ తడవలాట నీకెందుకు, నీ సహోదరులను నువ్వు తోడుకొని వెళ్ళిపోమంటున్నాడు, వెనక్కి వెళ్ళిపోమంటున్నాడు దావీదే. నీకు తోడుగా ఉండునుగా కానీ చెప్పగా ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను, నేను చచ్చినను బ్రతికినను, యెహోవా జీవముతోడు నా ఏలినవాడవును, నా ఏలినవాడవును, రాజువునగు నీ జీవముతోడు, రాజువునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలినవాడవును రాజువునగు నీ ఉందువో
నీవు ఎక్కడ ఉంటావో ఏ స్థలంలో ఉంటావో ఆ స్థలమంది నీ దాసుడైన నేనుందునని రాజుతో నేను ఉంటాను అని చెప్పాడు. నేను వెళ్ళను, నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అన్నాడు. ఈ మాటలు ఇత్తయి యవనస్తుడు అయ్యిండి అన్నాడు. ఆయన ఒక మంచి తీర్మానం చేశాడు. యవనస్తులకు, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, సువార్థికులకు, పరిశుద్ధులకు కూడా ఈ మాటలు మనసులో స్థాపించుకోవాలి. ప్రభువా నేను నిన్ను విడిచి వెళ్ళను అన్నట్లుగా దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇత్తయి నమ్మిన మనకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదుని ఎలాగైతే కష్టకాలంలో విడవలేదో, దావీదుని ఎలాగైతే వెంబడించాడో ఇత్తయి, అలాగే మనం కూడా ఎంత కష్టమైన ఎంత నష్టమైన మన రక్షకుడు నమ్మదగిన వాడు, మన విశ్వాసం గొప్పది, మన ప్రభు వస్తాడు, మనం ప్రభుతో పాటు వెళ్ళిపోతాం ప్రియులారా. ఈ నిరీక్షణతో మనము ప్రభువును హత్తుకొని ఉండాలి తప్ప వెళ్ళిపోకూడదు. ఎవరైనా వెంబడించుటలో వెనుక తీయలేదు. అది ఏమైనా సరే, నాకు ఇంకోటి జ్ఞాపకం వస్తుంది, రూతు గ్రంథం, నయోమి. మనం ఎరుగుదాం కదా, రూతు గ్రంథంలో నయోమి మోయాబుకి వెళ్ళిపోయింది, బెత్లెహేము వదిలిపెట్టి. అసలు అదే బ్లండర్ మిస్టేక్. చాలా మంది భోజనం కొరకు వెళ్ళిపోతూ ఉంటారు తప్ప సంఘం ఉందా, సహవాసం ఉందా, ప్రభు పిల్లలు ఉన్నారా, వారితో మనం సహవాసం చేయడానికి అనుకూలంగా ఉందా మనం వెళ్ళే ప్రదేశం లేదా అని ప్రభుని గురించి ఆలోచన చేయరు, భోజనం గురించి ఆలోచన చేస్తారు. మకాం వెళ్ళిపోతారు మా ప్రాంతాల్లో. వేసవకాలం వచ్చిందంటే జీడి తోటలు అనుకుంటూ వెళ్ళిపోతారు, సంఘం అంతా ఖాళీ. అంటే నా ఉద్దేశం ఏంటంటే జీవనం చేయొచ్చు కానీ ప్రభువుని విడిచిపెట్టి కాదు. నయోమి చేసినటువంటి గొప్ప తప్పు ఏంటంటే బెత్లెహేము రొట్టెల ఇల్లు విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. అక్కడ ఆమెకు ఒక మంచి పేరుంది, ఆమె భక్తిలో పేరుంది. అలాంటి ఆవిడ కేవలం కరువుకు భయపడి దేవుని విడిచిపెట్టి దిగి వెళ్ళిపోయింది మోయాబుకు. మనం బాగా ఎరుగుదాం, ఈ రూతు గ్రంథం బాగా మనం పరిచయం కదా. నేను అది కాదు చెప్పాలనుకున్నాను. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత నష్టపోయింది, భర్తను పోగొట్టుకున్న ముందు, తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఆ సంతోషంతో ప్రారంభించబడింది అధ్యాయం. ఆ ముగింపు ఎలా ఉందంటే అక్కడ అందరిని పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయింది నయోమి. అలాంటి సమయంలో ఆమె తిరిగి బెత్లెహేముకు రావాలనుకుంది. ఆమె తిరుగు ప్రయాణం చేసేటప్పుడు ఆ ఇద్దరు కుమారులు ఓర్పా రూతు, ఆమెతో అంది, అమ్మా నేను ముసలిదాన్ని, ఇంకా నా గర్భంలో బిడ్డలు పుట్టడం, వారు ఎదగడం, వారి వివాహం మీకు చేయడం, మీరు సుఖపడడం అనేది జరగదు, కనుక మీరు మీ దేశం వెళ్ళిపోండి అని చెప్పేశానంటే అంతే అదునుగా వార్పు. నా వెంబడి రావద్దని, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. అది రూతు సంగతి. కానీ వార్పు అంతకు ముందు ఏం చేసిందంటే ఆమె మెడ మీద పడి ఆమె ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొని చెప్పేసింది. థ్యాంక్ యూ బ్రదర్, అది రూతు గ్రంథం బాగా తెలుసు కదా, టాటా అని చెప్పి వెళ్ళిపోయింది వెనక్కి. వెంబడించుటలో వెనుక తీయకుండా వెంబడించాలి, అది ఏమైనా సరే. కానీ రూతు అలా చేయలేదు. రూతు వెంబడించడం అనేది ఇత్తయి ఏ మాటలు అందో రూతు కూడా ఇంచుమించుగా అవే మాటలు అంది, అలాగే అంది, నేను విడివను, నా జనమే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ సమాధి నా సమాధి, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటానని ఆమె ఒక తీర్మానం. ఏమైనా సరే, భర్త చనిపోయినా సరే అత్తను విడిచిపెట్టకూడదనే భావన అన్నమాట. కనుక ఎంత శ్రమ వచ్చినా ఆశ అనేది భవిష్యత్తులో లేదు రూతుకు. ఆమె ఒక ఇంటిదే అవుతుందని ఆమెకు తెలియదు. ఈ యొక్క కేవలం ఒక్కతే మిగిలిపోయినటువంటి నయోమితో కలిసి జీవనం ఎలా చేయాలో తెలియదు. ఆ బెత్లెహేము అది ఒక మంచి రొట్టెలు ఇల్లని, అక్కడ బోయేది ఉన్నాడని, ఆయన పొలాలు ఉన్నాయని, ఆయన ఈమెకు ఉపకారం చేస్తాడని, ఆయన తర్వాత తన భార్యగా చేర్చుకుంటాడని ఈ సంగతులు ఏమీ అడగనప్పుడే ఏమంది, నేను నిన్ను విడువను అంది. వెంబడించుటలో ఎలా వెంబడించాలి అని నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నా సమయం అయిపోతుంది కనుక నేను కనీసం
ముగించాలి త్వరగా. మూడవ సంగతి చూద్దాం, కీర్తనలు 77:2 చూడండి. కీర్తనలు 77:2 త్వర త్వరగా ఇక ఆ 77:2 నా ఆపత్కాలం ముందు నేను ప్రభువుని వెతకితిని, నా ఆపత్కాలం ముందు నేను ప్రభువుని వెతకితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. చాపబడి ఉందన్న రాత్రి వేళ చెయ్యి వెనుక తీయలేదు. ప్రార్థన జీవితం చాలా మంది కొత్తలో రాత్రులు ఓ చేసేస్తా ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను ఇంకా చేయాలి ఇంకా చేయాలని, అది రాను రాను ఏమైపోద్ది, వెనకబడిపోతారు. ఇంకా రాత్రులు ఇక ప్రార్థనే చేయరు. ఎందుకు రాత్రులు చేయాలి అని అంటున్నానంటే పగలు చేయటానికి మనకి అనుకూలత ఉండదు, పగలు డిస్టర్బెన్స్ ఉంటుంది ఎక్కువ. అందుకే ప్రభు పగలున్నంతసేపు పనిచేశాడు, రాత్రి అంతా ఆయన ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప మాదిరి! మరి మనం కూడా రాత్రులు ఏం చేయాలి, ఆ తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే అనే మాటలు బైబిల్లో ఎన్నోసార్లు మనం చూస్తున్నాం, పెందలకడే అనే మాటలు. ఆ సమయంలో మన ప్రభువుని మనం ప్రార్థన చేయాలి. చాపిన చేతులు ప్రభువుని ఆ స్తోత్రములు చెల్లించటంలో, ఆయన స్తుతించటలో, ఆయన గణపరచటలో, ఆయన నామం హెచ్చించటలో చాపిన చేతులని వెనక్కి తీయకూడదు అంటున్నాడు. నీ జీవితంలో ప్రార్థనా జీవితం ఉందా? నువ్వు ప్రభువును వెనక తీయకుండా వెంబడిస్తున్నావా? నీవు నీ జీవితంలో ఆ మొదటి విశ్వాసం, ఆ విశ్వాసంలో ఇంకా నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? వెనక తీయొద్దు అని చెప్తున్నాడు. ఏహే యెహోషువ గ్రంథం 8:26 మీరు అక్కడ చదువుకుంటే బాగుంటుందేమో. ఆయన యుద్ధము చేసే సందర్భంలో వెనక తీయలేదని చదువుతాడు, తీసేస్తే యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలం చేయు వరకు, ఈటను పట్టుకొని తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు, కాచిన తన చేతిని తిరిగి ముడుచుకోలేదు అన్నాడు. యుద్ధం పోరాటం, ఈ లోకంలో మనకంతా పోరాటమే. ఇది ఒక్కొక్క రిఫరెన్స్ ఒక్కొక్క అరగంట మనం మాట్లాడవచ్చు నిలబడి. ఈ లోకంలో అంతా పోరాటమే. ఎఫెసీ పత్రిక 6:6 మనము పోరాడాలంటున్నాడు అధిపతులతో, ప్రధానులతో. ఏమండి, లోకంతో పోరాడాలి, అపవాదితో పోరాడాలి, శరీరంతో పోరాడాలి. శ్రమలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, దుఃఖం వచ్చిందా, నష్టం జరిగిందా, పోరాడాలి. ఇదిగో ఈ జూమ్ ద్వారా విశ్వాసులు నమ్మిన వారు బలహీనులు శక్తిహీనులు జారిపోతారేమో, వెనకంజ వేస్తారేమో అని ప్రవీణి జూమ్ ద్వారా పోరాడుతున్నాడు. చూసారా, ఇదే పోరాటం. భక్తిలో కొనసాగించడానికి, విశ్వాసంలో కొనసాగించడానికి, ప్రార్థనలో కొనసాగించడానికి మీరు మానుకుంటారేమో, మర్చిపోతారేమో, వెనకబడిపోతారేమో, జారిపోతారేమో అని రోజు దేవుని సన్నిధి, రోజు దేవుని సన్నిధిని చక్కని టైటిల్ పెట్టి సాగిస్తున్నాడు. ఎందుకని, మన క్షేమం కోసమే, మన క్షేమం కోసమే. ప్రభునందు ప్రియులారా, వెనకంజ వేయకూడదు. హాయి వారిని గెలిచే వరకు చాచిన తన చేతిని యెహోషువ ముడవలేదు అంటున్నాడు. యుద్ధం ముగించే వరకు, ప్రారంభించి ముగించే వరకు ఆపలేదు, వెనక్కి తిరిగి చూడలేదు అంటున్నాడు. కనుక ఈ లోకంలో పోరాడవలసినవి మనకి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి కోవిడ్తో పోరాడుతున్నాం. మనం పోరాడాలి, ఇలాగను పోరాడాల్సిందే. ప్రతి విషయంలో భక్తిలో మనం ఉండటానికి ఆటంకంగా ఉండే ప్రతి హద్దు, మన మార్గంలో ఉండే ప్రతి హడ్డులతో మనం ఏం చేయాలా, పోరాడాలి ప్రియులారా. అప్పుడే తప్ప ప్రభువులో మనం ఉండలేము. ఎందుకంటే మన ప్రభు త్వరగా రానై ఉన్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. కనుక మనము పోరాడుతూ ఈ విశ్వాస యాత్రను కొనసాగించాలన్న ప్రసంగి 11:6 చూడండి. ప్రసంగి గ్రంథం 11:6 ఉదయమందు విత్తనములు విత్తుము, ఉదయమునందు విత్తనములు విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో,
లేక రెండును సరి సమానంగా ఎదుగును నీవు ఎరుగుదువు. నీవు ఎరుగు. ఇప్పుడు ఏం చెప్తామండి సువార్త లోకానికి, ఏమంటే ఈ కోవిడ్ లో ఏం చెప్తామండి, ఎలాగండి ఇప్పుడు చెప్పేది అని ముడుచు కూర్చుంటే కష్టమే. ఉదయమునా విత్తాలి, ఎప్పుడు విత్తాలి, సాయంత్రం విత్తాలి, అంటే సమయం అందు అసమయం అందని తిమోతితో చెప్పాడు కదా పౌలు. అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా దేవుని యొక్క సువార్త మానాన్ని మనం విత్తాలి. నశించిపోతున్నారు లోకంలో పాపులు, దేవుని ఎరగని వారు సృష్టికర్తను గురించి తడవలాడి ఎలాగైనా సరే వారు తడవలాడి దేవుని కనుగొందురేమో అని మనం వారికి సువార్తను ప్రకటన చేయాలి. నువ్వు ఎరిగావు, నువ్వు నమ్ముకున్నావు, నువ్వు చనిపోతే పరలోకం వెళ్తావు, కానీ నీ ప్రక్కన ఉన్న నీ పొరుగు వారు చనిపోతే పరలోకం వెళ్ళాలి కదా, ఆ బాధ్యత నీ మీద ఉంది కదా, అందుకు నీవే ఉత్తరవాదివు కదా. సువార్తను ప్రకటించడంలో వెనతీయకూడదని దాని అర్థం. విత్తనం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యం, వాక్యమును లోకమునకు మనం ప్రకటన చేయాలని అర్థం అన్నమాట. విత్తనం ఉదయం విత్తాలి, సాయంత్రం విత్తాలి. ఉదయం అనుకూలమే, సాయంత్రం అననుకూలం. ఆ అనుకూల సమయంలో అననుకూల సమయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని విత్తాలి. మనం ఎలాగున్నది కాదు, మన ప్రభు పనిలో వాక్యం విత్తటంలో వెనకంజ వేయకుండా సాగుతున్నామా లేదా? ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. నిన్న టైం అయిపోయింది. సామెత గ్రంథం 27 చూడండి, చెప్పండి పర్వాలేదు. థ్యాంక్ యూ. సామెతల గ్రంథం 3:27 కూడా చూడండి బ్రదర్. సామెతల గ్రంథం 3:27 దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. మేలు చేయటం నీకు చేతనైతే దాన్ని పొందదగిన వారికి ఏం చేయమన్నాడు, ఇవ్వకుండా నీ చేతులు వెనుకకు తీయవద్దు. ఏమన్నాడు చెప్పండి? దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము. మేలు చేయటం అనేది నీకు చేతనైతే అంటున్నాడు. మనం మేలే చేయాలి ప్రభునందు ప్రియులారా. మన శత్రువులకైనా, మన మిత్రులకైనా, సంఘస్థులకైనా, ఎవరికైనా సరే అసలు లోకంలో మనం మేలే చేయాలి, కీడు చేయకూడదు. అది ప్రభు యొక్క ఆజ్ఞ మాట. మేలే చేయాలి. మేలు చేయట ఎరిగి ఉండి దానిని చేయని వాడు పాపం అన్నాడు కదా. దాన్ని చేయకపోవడం పాపం అన్నాడు పత్రికల్లో. మేలే చేయాలి కానీ వెనుక తీయకూడదు అన్నాడు. తీతు పత్రిక అంతా సత్క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి అని చెప్తున్నాడు. మన ఇరుగు పొరుగున చాలా మంది మరి అలాంటి వారు ఉన్నప్పుడు, నీ కంట పడినప్పుడు నువ్వు ఖచ్చితంగా మేలే చేయాలి, కొంత ఉపకారం చేయాలి, కొంత ధర్మం చేయాలి. అలాంటి వారిని ఆదరించాలి. నీ సహోదరుడు లేకపోతే నీ సహోదరి జ్వరంతో పడి ఉంది, కనీసం టీ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉంది, నీది పక్కనిల్లు, అంటే నా పడతారు, అందుకని నా మొహం చూడలేదండి అని అంటే నువ్వు విశ్వాసం కాదు. మేలు చేయాలి కనుక మేలు చేయటంలో వెనుక తీయకూడదు అన్నాడు. ఆఖరిగా 7వ సంగతి, అదే సామెతల గ్రంథం 21:26 చూసుకోండి. మనం అది చదువుకొని మనం ముగిద్దాం. 21:26 సామెతల గ్రంథమే. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును అన్నాడు. ప్రభువుకు, ప్రభు సేవకు, ప్రభు సేవకులకు సువార్త పనికి మనము ఇచ్చుచూ ఉండాలి. మనకు దినవల్ల ఆశలు ఉంటాయి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది చేయాలి, ఇది తెలియదు, దానివల్ల వేస్ట్ అనమాట. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో నేను చూశాను 52 ఇంచులు 60 ఇంచులు టీవీలు, ఒక గోడంతా టీవీయే. కొనుక్కో, మంచిదే దేవుడు నీకు ఇస్తే. నేను కాదన్న, ఇన్ని ఇంచీలు పెట్టుకున్నా దేవుడు ఇవాళ పిలిచాడంటే వెళ్ళిపోవాల. ఈ ఇంచీలు కలిసి టీవీ ఎవరు చూస్తారు ఈ లోపల? దేవుడు నీకు ఇస్తే సరిలే, ప్రభువు నీకు ఏమిచ్చినా అది సరిలే, దాన్ని మనం ఏమనం. కానీ ప్రభు కొరకు మనం ఏమిచ్చాం, మనం ఏమిస్తున్నాం తెలియకుండా కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అన్నాడు. ఎవరు మెప్పుకోరక్కర్లేదు, మనం ఎవరు మనుషులు మెచ్చుకోక్కర్లేదు. మేము ఇంత ఇచ్చాం, మా పేరే చదవలేదు అంటే చేసేది ఏం లేదు.
వాళ్ళకి తెలియదు అనమాట, వాక్యానుభవం తెలియదు, ఆత్మీయులు కారు. మనం ఇచ్చింది ప్రభువు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నా ఎవరో చూడలేదని, మనుషులు చూస్తే, మనిషి ఎవడైనా నీకు ఇచ్చిన దాన్ని ఈ లోకంలో మెచ్చుకుంటే పరలోకంలో నీకు దానికి బహుమానం ఉండదు. ఈ లోకంలో మనుషులు ఎవ్వరు మెచ్చుకోకూడదు, అసలు ఎవరు కనబడకుండా చేయాలి. మనం ఇచ్చామన్న సంగతే తెలియక్కర్లేదు. అలాగున వెనుక తీయకుండా చేయమంటున్నాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తే నీ శక్తి సరిపడ, నీ శక్తికి మించి కాదు, శక్తికి సరిపడగా నీవు ఇస్తే అది ఎంతో మేలని, మరి దాని వలన పరలోకంలో మనం ప్రభువు దగ్గర స్వాస్థ్యాన్ని మనం కలిగి ఉంటామని అర్థం అవుతుంది. ఈ లోకంలో మనం ఎంత తిన్నా, ఎంత గొప్ప ఇళ్ళు కట్టుకున్నా, ఎంత బళ్ళు కొనుక్కున్నా, ఇంకా ఏం కొనుక్కున్నా, అవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది మాకు తెలిసిలే అనుకుంటే నువ్వు మంచిదే, తెలిసినట్టు చేయట్లే నువ్వు. మరి అందుకని బోధించాల్సి వస్తుంది ఆత్మ ద్వారా. కనుక ఈ సత్యాన్ని గుర్తించి ప్రభు పని కొరకు ఎక్కువ ఖర్చు పెట్టండి, పరలోకంలో మీకు ధనం ఉంటాయి. అందుకే చెప్పాడు కదా సువార్తల్లో, ఈ లోకంలో మీరు దేనిని సంపాదించుకున్న ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ఇక్కడ చిమ్మెట్లు ఉన్నాయి, దొంగలు ఉన్నారు. నువ్వు సంపాదించింది ఏది నువ్వు అనుభవించలేవు, కానీ ప్రభు కొరకు ఖర్చు పెడితే ఆ పరలోకంలో నీకు స్వాస్థ్యం ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 చదివి మనం ముగించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:3, మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసు లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది మనకున్నటువంటి వీటిలో మనం వెలుగు తెరకుండా ఉంటే మనకున్న నిరీక్షణ ఏంటి అని అంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అక్షయమైనది నిర్మలమైనది వాడబారదినైనా స్వాస్థ్యం మనకు కలుగుతుందని చెప్తున్నాడు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచిన వానికి పరలోకములో అక్షయమైనది నిర్మలమైనది వాడబారం తీస్తాను అంటాడు దేవుడు. ఈ లోకంలో చిమ్మెట కొట్టేవి, తుప్పు పట్టేవి, దొంగలెత్తుకుపోయేవి కాదు, అది వాడబారని స్వాస్థ్యం అన్నాడు, నిర్మలమైన స్వాస్థ్యం అని చెప్తున్నాడు. చూసారా అద్భుతమైనటువంటి సంగతి అన్నమాట. అక్షయమైనది అంటే క్షయమైపోదు, నీ పక్షంగా నీ నామున నీ పేర స్థిరంగా ఉండేటటువంటి స్వాస్థ్యం ఉన్నట పరలోకం, అది ప్రభువు మెచ్చుకునే నిర్మలమైనటువంటి స్వాస్థ్యం, అది వాడబారదు అన్నాడు. ఈ లోకంలో బంగారం కూడా వాడబారతను పెట్టుకుంటే మళ్ళా దానికి బంగారంలో పులివి ఇస్తున్నారు. ఈ లోకంలో ఏది వాడబారనది లేదు, అక్షయమైందే కానీ అక్షయమైంది లేదు, కానీ ఇలాంటి స్వాస్థ్యం పరలోకంలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కనుక మీరు కూడా వెళ్ళిపోతారా అంటే మేము ఇంకెక్కడికి వెళ్తాం ప్రభు? ఈ రాత్రి నేను ఆఖరి కాల్ ఏంటంటే ఆ 3 గ్రామాల వారికి, అలాగే ఇంకా జూమ్లో యాడైన ప్రియులందరికీ కూడా, ఈ రాత్రి మనము యేసు ప్రభుని విడిచిపెట్టి వెళితే ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి ఏ దారి, ఆయన విడిచిపెడితే ఏం పోగొట్టుకుంటావో చెప్తాం ఇప్పటి వరకు. ఆయన విడిచిపెట్టావంటే ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ స్వాస్థ్యం మొత్తం పోద్ది. ఒకవేళ రక్షణ పోకపోయినా పరలోకంలో నీకు సంతోషమే లేకుండా పోద్ది, ఏమి బహుమతి ఉండదు, స్వాస్థ్యం ఉండదు, బోడితలు అన్నమాట. అందరూ కిరీటాలు పెట్టుకుంటుంటారు, నీకే కిరీటం లేదనుకోండి ఎలా ఉంటుంది? ఈ లోకంలో 95 మార్కులు 99 మార్కులు వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడి పక్కన పాస్ మార్కు 35 వచ్చినోడు ఉన్నాడు. ఈ 35 వచ్చినోడిని రక్షించబడినోడు, వాడు రక్షించబడ్డాడు కానీ ఏమి సంపాదించలేదని అర్థం. ఊరికే పాస్ అయ్యాడు అంతే, పరలోకానికి పాస్ అయ్యాడు. మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. 99 వచ్చిన వాడిని మనం చూసినట్టుగా, వాడికి గౌరవం ఇచ్చినట్టుగా, వాడిని మెచ్చుకున్నట్టుగా 35 వచ్చిన వాడిని ఎవడూ పలకరించరు. అందుకే ఈ 35 వచ్చిన వాడు 99 మార్కులు వచ్చిన వాడు దగ్గర ఉండడం, పరలోకంలో కూడా నీ స్థానం ఎక్కడో చూసుకో, నీ పని ఎలా ఉండాలన్నాడు. కర్ర గడ్డి కొయ్యకాలు వలె కాలిపోకుండా బంగారము వెండి వెలగల రాళ్ళ వల్లే ఉండాలంటే
ఆ మనం ఏం చేయాలా, మనం నమ్మిన నాటి నుండి వెనుదీయకుండా వెనుదీయని విషయాలు ఏంటో చూసాం. వెనుదీయవలసిన విషయాలు కూడా ఉన్నాయి. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మీరు 10వ వచనం తలుచుకుంటే ఒకసారి చదువుతారా తమ్ముడు? సామెతల గ్రంథం 2:10 మరి అది కూడా చెప్పకపోతే మరి బాగోదు కదా. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును, ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము. 1:10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము మనము ప్రాణము తీటకై పొంచుందము, నిర్దోషమైన ఒకరిని పట్టుకుంటకు దాగి ఉండము, పాతాళము మనుషులను వారిని జీవముతోనే మింగివేయదము, వాళ్ళు మింగేద్దాం, వాళ్ళ ప్రాణం తీసేద్దాం. ఏమండి ఇంకా సమాధిలోని దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలంతో ఉండగా మనం వారిని మింగివేయడం రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము, ఒప్పకము లేక వారిని వెంబడించడము, వారిని అనుసరించడము, ఇవి అనుసరించకూడనివి. అనుసరించేవేంటో అనుసరించకూడనివి ఏంటో మనం ఇక్కడ చెప్తున్నాం, మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 15వ వచనం చదివి ముగించేత, నా కుమారుడా నీ వారి మార్గమున పోకము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకొనుము. వెనక్కి రావాల్సిన సంగతులు అక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా మీరు చదువుకోండి. వెనుకంజ వేయిన సంగతులు, వెనుకంజ వేయవలసిన సంగతులు రెండు చెప్పాడు దేవుడు. కనుక ఈ మాటలు మనసులో పెట్టుకొని ప్రభువును నమ్మిన నాటి నుండి ప్రభు వచ్చే వరకు కూడా నమ్మకంగా సాగాలి. ఎలాంటి క్లిష్ట సమస్యలైనా ఎదురైనా వాటిని అన్నింటినీ ఎదురిస్తూ ప్రభు కొరకు సాగాలని క్రీస్తు పక్షంగా మనవి చేస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. నన్ను ప్రేమతో మరి తమ్ముడు ప్రవీణ్ మరి పిలిచి మీతో పాటు ఈ కొద్ది మాటలు కొద్ది వాక్య భాగం పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి సంఘంలో ఉన్న ప్రతి పరిశుద్ధులకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ చాలా వందనాలు అంకుల్, చాలా శ్రేష్టమైన సంగతులు మరి దేవుని దాసులు మనకు వివరించారు ప్రియులారా అంకుల్.